నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఏపీకి న్యాయం కోసమే కేంద్రంతో పోరాడుతున్నామన్న చంద్రబాబు, హామీలపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిందేనని స్పష్టీకరణ. విభజన హామీల అమల్లో వాస్తవాలు తేల్చాలన్న సీఎం, సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్రానికి డిమాండ్. భాజపా వైకాపాలపై మరోసారి చంద్రబాబు విమర్శలు, ఏపీ ప్రజల ప్రయోజనాలపై చిత్తశుద్ది ఉంటే తనతో కలిసి రావాలని పిలుపు. తెలంగాణలో రైతులకు పెట్టుబడి సాయంపై మార్గదర్శకాలు జారీ, గ్రామ సభల ద్వారానే చెక్కులు పంపిణీ చేయనున్నట్టు స్పష్టీకరణ. జూన్ నాటికి వరంగల్ సమగ్ర అభివృద్ది ప్రణాళిక సిద్దమవుతుందన్న కేటీఆర్, పంట నష్టాలపై కాంగ్రెస్ మొసలికన్నీరు కారుస్తోందని విమర్శ. కర్ణాటక ప్రచారంలో కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శల జోరు, అన్ని వ్యవస్థలను నాశనం చేస్తోందని తీవ్ర ఆరోపణలు. అమెరికా చైనా మధ్య ముదిరిన వాణిజ్య యుద్దం, మరిన్ని వస్తువులపై సుంకాలు, మదుపరుల్లో ఆందోళన, పడిపోతున్న స్టాక్ మార్కెట్లు. ఆస్ట్రేలియా గోల్డ్ కోస్ట్ లో మొదలైన కామన్వెల్త్ క్రీడలు, అట్టహాసంగా సాగిన ఆరంభ వేడుకలు, రేపటి నుంచి ఆటల పోటీలు. ఆంధ్రప్రదేశ్కు న్యాయం జరగాలనే ఏకైక లక్ష్యంతోనే కేంద్రంతో పోరాడుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అవిశ్వాసం ద్వారా అయినా ఏపీ ప్రజలకు కేంద్రం సమాధానం చెప్పాలన్న ఆయన, విభజన చట్టంలో అంశాలు, సభలో ఇచ్చిన హామీల అమలుపై సంయుక్త పార్లమెంటరీ సంఘం వేసి తేల్చాలని కోరారు. కేంద్రంపై పోరాటానికి దారితీసిన పరిస్థితులను జాతీయ మీడియాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించిన చంద్రబాబు, ఏపీలో బలహీన భాగస్వామి కావాలనే వైకాపాతో భాజపా కుమ్మక్కైందని ఆరోపించారు. నాడు విభజన బిల్లుకు మద్దతిచ్చిన పార్టీలు నేడు చట్టం అమలు కోసం అండగా నిలవాలని అభ్యర్థించారు. హస్తిన వేదికగా కేంద్రంలోని భాజపా సర్కార్పై సమరశంఖం పూరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు పోరాట పంథాను ఎంచుకోవలసి వచ్చిందో యావత్ దేశానికి తెలిసేలా సమగ్ర ప్రదర్శన ఇచ్చారు. ఢిల్లీలో జాతీయ మీడియాతో సమావేశం ఏర్పాటు చేసిన ఆయన, విభజన చట్టంలో అంశాలు, ఏపీకి ఇచ్చిన హామీలు, ఇప్పటి వరకు కేంద్రం చేసిన పనులు స్వయంగా వివరించారు. ఈశాన్య రాష్ట్రాలకు వర్తింపచేస్తున్న ప్రయోజనాలు, రాయితీలు ఎందుకు ఆంధ్రప్రదేశ్కు ఇవ్వరని కేంద్రాన్ని ప్రశ్నించారు. వైకాపాతో భాజపా కొమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. We have to fight here. If you resign and then move, go to home, we will bother. We will fight. They don't have anything in Andhra Pradesh as a politics if you seek BJP. Who is the alternative? That is YSR Congress. Their MPs are in PMO of PMO. There is a case, CBI case, 43 round courts, fraud. Every Friday they are going to court. Now PMO is encouraging or giving access. That itself is not correct. One has to understand all these things. So, they need weak partners. Today I called all party meeting, they didn't come. BJP and YSR Congress, Janasena, they didn't come. Is it not their responsibility to support me? You have to support the state cause. That they are not doing. That itself is an indication, the collusion. సాయం అడిగితే బురద జల్లుతో ఉన్న కేంద్రంలోని మోదీ సర్కార్ విభజన చట్టం, హామీల అమలుపై జేపీసీ వేయాలని చంద్రబాబు సూచించారు. We had alliance only they will give helping hand. They are not providing. For the last so many days, we are fighting on the floor of the house. Our MPs are fighting by moving no confidence. So many political parties are supporting. I am asking present government, why can't you have a review? Why you are not answering all these things? You appoint a joint parliamentary committee. Ask them to go through all these things. What are all the provisions in the Bifurcation Act? What is the announcement? How far you are able to do? What they are going to do with the consensus of all members, if you can decide, then we will accept. అన్ని పార్టీలు మద్దతిచ్చేందుకు ముందుకొచ్చాయన్న చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ హక్కులు దక్కేందుకు కలిసి రావాలని మరోసారి కోరారు. No, all opposition parties, what I am seeking their support. At the time of passing bill, they have supported the passing the bill. Party MPs may change. Parties didn't change. Number may differ. Now what I am asking everybody to support our right. It is in the Bifurcation Act. Use your pressure, use your good office to get it done. Everybody is saying they will support.
హౌ మెనీ పీపుల్ ఆర్ గోయింగ్ టు సపోర్ట్ టుమారో హెచ్సీ. అన్నాడీఎంకే ఆందోళన వల్లే అవిశ్వాసం చర్చకు రాకుండా పోతున్న వేళ ఆ పార్టీ కూడా తమకు సహకరించాలని కోరారు. వీఆర్ హావింగ్ ఎక్సలెంట్ రిలేషన్స్ విత్ తమిళనాడు, నాట్ నౌ, ఫ్రమ్ ఎన్టీఆర్ ఆన్వర్డ్స్. తెలుగు గంగా వాజ్ క్రియేటెడ్ టు టేక్ వాటర్ టు చెన్నై. అట్ దట్ టైమ్ ఎంజీఆర్, ఎన్టీఆర్, ఇందిరాగాంధీ అండ్ ఆల్సో కర్ణాటక సీఎం ఆల్ పుట్ టుగెదర్ దే హావ్ టేకన్ డెసిషన్. వీఆర్ రెస్పెక్టింగ్ దట్, వీఆర్ వర్కింగ్ విత్ దెమ్, వీఆర్ హావింగ్ ఎక్సలెంట్ రిలేషన్స్ విత్ తమిళనాడు గవర్నమెంట్, తమిళనాడు పీపుల్. దట్ ఇస్ వై ఐఎమ్ ఆస్కింగ్ దే హావ్ టు సపోర్ట్. అంతకుముందు ఏపీ భవన్ లో తనను కలిసిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను సీఎం మద్దతు కోరారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పట్టు కోసం వైకాపాతో భారతీయ జనతా పార్టీ పొత్తుకు సిద్దమైందన్న చంద్రబాబు ఆరోపణల్లో వాస్తవం లేదని భాజపా ఏపీ రాష్ట శాఖ అధ్యకుడు కంభంపాటి హరిబాబు చెప్పారు. ఏపీకి కేంద్రం చేసిన అన్యాయంపై చంద్రబాబు ఢిల్లీలో జాతీయ మీడియాతో జరిపిన సమావేశంలో చేసిన ఆరోపణలను హరిబాబు తోసిపుచ్చారు. ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందనే వివరాలను తాము ప్రజలకు చెబుతూ ఉంటే ఎదురుదాడికి దిగుతున్నారనడం సరికాదని సూచించారు. భారతీయ జనతా పార్టీ గాని కేంద్ర ప్రభుత్వం గాని ఆంధ్రప్రదేశ్కు ఏ రకమైనటువంటి సహాయం చేసింది, చేయాల్సింది ఏమున్నాయి అనే వివరాలతో మేము ప్రజలకు విన్నవించడానికి ప్రయత్నం చేశాం తప్పితే దాన్ని ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఎదురు దాడి చేస్తున్నట్టుగా అభివర్ణించడం చాలా అన్యాయమైన విషయం. రెండో విషయం వారు ప్రస్తావించింది, బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఒక టెయింటెడ్ పార్టీతో కలిసి కలవడానికి చేశారు ఇదంతా అని. రాజకీయంగా భారతీయ జనతా పార్టీకి వైఎస్ఆర్ సీపీ పార్టీకి ఏ రకమైనటువంటి సంబంధము లేదు. మరో రోజు ఎలాంటి కార్యకలాపాలు జరగకుండానే పార్లమెంటు ఉభయ సభలు వాయిదా పడ్డాయి. లోక్సభ ఈ ఉదయం ప్రారంభం కాగానే కావేరీ నది యాజమాన్య బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్తో అన్నాడీఎంకే సభ్యులు చేసిన ఆందోళన మధ్య అవిశ్వాస తీర్మానాలు చర్చకు రాకుండానే లోక్సభ రేపటికి వాయిదా పడింది. రాజ్యసభలో అవినీతి నిరోధక చట్టం సవరణ బిల్లును ఆమోదింపజేసుకునేందుకు అధికార పక్షం తీవ్రంగా ప్రయత్నించగా విపక్షాలు అడ్డుకున్నాయి. ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన తెరాస సభ్యులు సంతోష్ కుమార్, బండప్రకాష్, లింగయ్య యాదవ్ సహా మరికొందరు ప్రమాణ స్వీకారం చేయగానే ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై తెలుగుదేశం సభ్యులు, కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు పోడియం వద్దకు వెళ్లి ఆందోళనకు దిగారు. దళితుల అంశంపై కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు కావేరీ నది యాజమాన్య బోర్డు ఏర్పాటుకు డిమాండ్ చేస్తూ తమిళ పార్టీలు నిరసన చేపట్టగా మొత్తం 10 సార్లు వాయిదా పడిన సభ చివరకు రేపటికి వాయిదా పడింది. ఈ క్రమంలో అవినీతి నిరోధక చట్టం సవరణ బిల్లును ఆమోదింపజేసుకునేందుకు అధికార పార్టీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పార్లమెంట్లో వాయిదాల పర్వంపై ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందించాయి. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు, లోక్సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ ను కలిసిన ప్రతిపక్షాలు జాతి ప్రయోజనాలతో ముడిపడిన కీలకాంశాలపై చర్చ చేపట్టి తీరాలని డిమాండ్ చేశాయి. పార్లమెంట్లో ప్రతిస్పందన నేపథ్యంలో ఏకతాటిపైకి వచ్చిన కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, ఎన్సీపీ, టీఎంసీ, డీఎంకే సహా మొత్తం 13 పార్టీల నేతలు వెంకయ్య, సుమిత్రతో సమావేశమై ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, దళితుల హక్కుల పరిరక్షణ, కావేరీ బోర్డు ఏర్పాటు, సీబీఎస్ఈ ప్రశ్నపత్రాల లీకేజీ, బ్యాంక్ కుంభకోణాలపై చర్చించాలని కోరారు. అవసరమైతే బడ్జెట్ రెండో దశ సమావేశాలను పొడిగించాలన్న వారు అధికార పక్షంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దిస్ ఇస్ ఫర్ ది ఫస్ట్ టైం దట్ ది గవర్నమెంట్ నో సీనియర్ మినిస్టర్ నో క్యాబినెట్ మినిస్టర్ హాస్ అప్రోచ్డ్ మీ యాజ్ లీడర్ ఆపోజిషన్ రాజ్యసభ ఆర్ మై ఎనీ ఆఫ్ మై కొలీగ్స్ ఫ్రమ్ అపోజిషన్. ఇట్ షుడ్ బి సర్ప్రైజ్ ఫర్ ద ఎంటైర్ కంట్రీ బికాస్ దే ఆర్ స్కేర్డ్ దేర్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద బ్యాంక్ ఫ్రాడ్, దేర్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ సో మెనీ అదర్ కేసెస్. దే డోంట్ వాంట్ హౌస్ టు రన్, దే థింక్ దట్ షుడ్ హౌస్ ఫంక్షన్ దెన్ దే విల్ బి ఎక్స్పోజ్, దే విల్ బి కాట్ రెడ్ హ్యాండెడ్. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ విచ్ దే ఆర్ బ్లేమింగ్ త్రూ దియర్ బైట్స్ every day in out the ones who are wanting the discussion, those who are representing the people's voice and those who want to pass the bill, not their voice is being suppressed. We are ready to sit extra days to pass the legislation but not skipping over the issues which are agitating in the minds of the millions of the people. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం ఆంధ్రప్రదేశ్కు చేసిన నమ్మక ద్రోహానికి నిరసనగా ఈ నెల 6న వామపక్షాలతో కలిసి పాదయాత్ర చేయనున్నట్లు జనసేన అధ్యకుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. విజయవాడలోని జనసేన తాత్కాలిక కార్యాలయంలో వామపక్షాలతో చర్చలు జరిపిన పవన్ స్వయంగా విజయవాడలో జరిగే పాదయాత్రలో పాల్గొంటారని చెప్పారు. అనంతపురం, ఒంగోలు, విజయనగరంలో మేధావుల చర్చ నిర్వహిస్తామని వివరించారు. తెలుగుదేశం, వైకాపా పరస్పర ఆరోపణలు చేసుకుంటూ రాష్ట్రానికి చేటు చేస్తున్నాయని పవన్ విమర్శించారు. లోక్సభలో అవిశ్వాస తీర్మానం ముందుకెళ్లకుండా జరుగుతున్న కుట్రను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రగా మేము భావిస్తున్నాం. సభ సజావుగా నడవలసిన బాధ్యతను బీజేపీ ప్రభుత్వం విస్మరించడం ప్రజాస్వామ్యానికి దెబ్బగా మేము భావిస్తున్నాం. ఇటువంటి అప్రజాస్వామిక చర్యలను నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ అంతటా 6వ తేదీన పాదయాత్రలు చేయాలని నిర్ణయించాం. పాదయాత్ర ముఖ్యంగా జాతీయ రహదారులపై జరుగుతుంది.
అలాగే జాతీయ రహదారు లేని ప్రాంతాల్లో ముఖ్య కూడల్లో పాదయాత్ర నిర్వహిస్తాం. శాంతియుత పద్దతిలో మా నిరసన ఢిల్లీకి తాకే విధంగా ఉంటుంది. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తున్న కాంగ్రెస్ నేతలు రైతులపై చూపిస్తున్న కపట ప్రేమను ఎవరూ నమ్మే పరిస్థితి లేదని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ విమర్శించారు. వరంగల్లో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిన ఆయన వచ్చే జూన్ నాటికి వరంగల్ నగర సమగ్ర అభివృద్ది ప్రణాళిక ఖరారు చేస్తామని చెప్పారు. నాలాలు ప్రభుత్వ స్థలాల ఆక్రమణలను ఇకపై ఏమాత్రం ఉపేక్షించబోమన్న మంత్రి మామునూర్ విమానాశ్రయ పునరుద్దరణకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండో రోజు పర్యటించిన తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కోటి రూపాయలతో హన్మకొండ బస్టాండ్ కూడలి వద్ద చేపట్టే అభివృద్ది పనులు ప్రారంభించారు. పద్మాక్షిగుట్టపై జైన విగ్రహం, ఖిలా వరంగల్లో ఉత్తర ప్రవేశద్వారం, శృంగారబావి పునరుద్దరణ, రంగసముద్ర బండ్ అభివృద్ది, మడిపల్లి వద్ద 200 ఎకరాల టౌన్షిప్ పనులకు శంకుస్థాపన చేశారు. మహిళా సంఘాలకు 2,28,75,718 రూపాయల చెక్ను అందించిన కేటీఆర్ వరంగల్ నగర సమగ్ర ప్రణాళికపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మరో మంత్రి చందులాల్తో కలిసి సమీక్షించారు. కొత్తగా వచ్చిన టెక్స్టైల్ పార్క్, ఓఆర్ఆర్ ను కలుపుకుని రూపొందించిన ఈ ప్రణాళికలో ఇండర్ రింగ్ రోడ్ ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్లు కేటీఆర్ చెప్పారు. ఏప్రిల్ 15 కల్లా సాయిధాను ప్రజలకు అందుబాటులో పెడతాం. 45 రోజుల పాటు వారికి ఏమైనా అనుమానాలు ఉంటే వాటిని స్వీకరిస్తాం. అనుమానాలు గానీ అభ్యంతరాలు గానీ ఉంటే వాటిని సరి చేసుకోవడానికి మరొక 15 రోజుల సమయం తీసుకుంటాం. జూన్ చివరి కల్లా మాక్సిమం ఫైనల్ మాస్టర్ ప్లాన్ పబ్లిష్ చేయాలని ఒక ఆలోచన చేస్తా ఉన్నాం. ఒక లేక్ ప్రొటెక్షన్ అథారిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాము. ఒక ఏఎస్పీ స్థాయి అధికారిని దీనికి నియమించాలని చెప్పి సిపి గారిని కోరడం జరిగింది. నాలాల మీద కూడా ఏవైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో ఏప్రిల్ మే మాసాల్లో దీన్ని కొంత ఉధృతంగా చేయాలని చెప్పి కూడా సూచించడం జరిగింది. అనంతరం జిల్లా సమీకృత కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసి అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన కేటీఆర్ ప్రతిపక్ష కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. పాలేరులో పంట నష్టం జరిగిందని చెప్పి అక్కడ కొన్ని ఓ 7 కార్లు వేసుకొని పోయినట్టు అక్కడ కొంతమంది రైతులు కనబడగానే ఉరికురికి మీద వాడి రైతులను పట్టుకొని అలమించుకొని అయ్యో ఎంత కష్టం వచ్చే నీకు అని చెప్పి లబలబలబలబల ఏడుస్తున్నారట కొంతమంది నాయకులు. గతంలో మంత్రులుగా పనిచేసిన మహానుభావులు సంక్రాంతి మొన్ననే వాయగా గంగిరెద్దులోళ్ళకి ఇప్పుడు ఎందుకు వస్తున్నారు అని చెప్పి వాళ్ళు ఆగమవుతున్నారట. మొత్తం వేషాలేసి, మారువేషాలేసి, బహురూపులేషాలేసి ఈరోజు రైతులను ఏమార్చే ప్రయత్నం చేస్తే నమ్మేంత పిచ్చివాళ్ళు కాదు తెలంగాణ రైతులు అని చెప్పి ఆ నాయకులు గుర్తించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అంతకుముందు హంటర్ రోడ్డులోని న్యూ సాయంపేటలో 7 ఎకరాల్లో నిర్మించే 608 2 పడకగల ఇళ్ల నిర్మాణానికి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. రాజకీయ లబ్ది కోసం అంబేద్కర్ పేరును ఉపయోగించుకుంటున్న వారిపై ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను తాము గౌరవించినంతగా మరే ప్రభుత్వం కూడా గౌరవించలేదని వ్యాఖ్యానించారు. అంబేద్కర్ స్మారకార్థం తమ ప్రభుత్వం కొన్ని ప్రాజెక్టు పూర్తి చేసిందన్న ప్రధాని అంబేద్కర్ తుదిశ్వాస విడిచిన అలీపూర్ రోడ్డు ఇంటిని ఆయన స్మారకంగా ఈ నెల 13న జాతికి అంకితం చేయనున్నట్లు వివరించారు. और मैं आज बताते खुशी हो रही है कि 13 अप्रैल को 14 अप्रैल बाबा साहब अम्बेडकर की जयंती है. अलीपुर रोड वाला जो मकान है जिसका हमने तैयार कर लिया है उसका भी लोकार्पण कर लेंगे. जो हमने करके दिखाया है बाबा साहब अम्बेडकर को शायद किसी सरकार ने इतना मान सम्मान और श्रद्धांजलि नहीं दी होगी जो इस सरकार ने दी है. और इसलिए बाबा साहब अम्बेडकर ने हमें जो रास्ते दिखाए हैं उस रास्ते पर चलने के लिए हम सब अगर प्रयास करेंगे. కేంద్రంలోని ప్రతి మంత్రిత్వ శాఖలో ఆర్ఎస్ఎస్ మనుషులు కూర్చుని ఆదేశాలిస్తున్నారని కాంగ్రెస్ అధ్యకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం వేర్వేరు వ్యవస్థల్ని అగౌరవపరుస్తోందని, నాశనం చేస్తోందని కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా దావణగిరిలో స్థానిక వ్యాపారులతో నిర్వహించిన చర్చాగోష్టిలో రాహుల్ విమర్శించారు. అలాంటి వైఖరి కారణంగానే దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలిందన్నారు. రిజర్వ్ బ్యాంకు వంటి వ్యవస్థల్ని గౌరవించని కారణంగానే నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ తరహా ఆర్థిక నేరగాళ్లు పుట్టుకొచ్చారని రాహుల్ మండిపడ్డారు. నోట్ల రద్దు సహా వేర్వేరు అంశాల్లో ప్రధానిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నిర్మాణం, వ్యవసాయం, ఇతర రంగాల్లో చిన్న మధ్యతరహా వ్యాపారాలని ప్రోత్సహించడం ద్వారా నిరుద్యోగం సమస్య పరిష్కరిస్తుందని రాహుల్ విమర్శించారు. అనంతరం రాహుల్ సిద్దగంగ మఠానికి వెళ్లి శివకుమార స్వామిని కలిశారు. తెలంగాణలో ఈ ఏడాది ఖరీఫ్ పంటకాలం నుంచి అమలు చేయనున్న పెట్టుబడి రాయితీ పథకం, రైతు బంధు మార్గదర్శకాలను తెరాస సర్కార్ విడుదల చేసింది. ఈ నెల 20 నుంచి ఎకరానికి 4,000 రూపాయల చొప్పున పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్న కేసీఆర్ సర్కార్ ఏకకాలంలో గ్రామ సభలు నిర్వహించడం ద్వారా చెక్కుల పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గ ఉప సంఘం సమర్పించిన నివేదిక ఆధారంగా తెలంగాణ రైతు బంధు పథకం మార్గదర్శకాలు వెల్లడించింది. అత్యధికంగా ఎస్బీఐకి 251 మండలాల్లో చెక్కుల పంపిణీ బాధ్యతలను అప్పగించిన సర్కార్ ఆయా బ్యాంకుల సామర్థ్యం మేరకు వాటికి బాధ్యతలను కేటాయించింది. గ్రామ సభల ద్వారానే వాటిని రైతులకు అందజేస్తామని తెలిపింది. వివాదరహితమైన భూముల యజమానులకు చెక్కులు పంపిణీ చేయనున్నట్లు స్పష్టం చేసింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో దళితులు గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని తెలంగాణ పీసీసీ అధ్యకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. అర్హత ఉన్న దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు దారుణంగా మోసం చేశారని విమర్శించారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి అప్పుడే మోసంతో పాలన మొదలుపెట్టిన కేసీఆర్ తర్వాత ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక నిధులను కూడా దారి మళ్లించారని మండిపడ్డారు. ఉప ప్రణాళిక నిధుల మళ్లింపును కాగ్ తప్పుపట్టిందని గుర్తు చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి సభ్య సమాజం తలదించుకునే విధంగా నేరేళ్ల ఘటనలో దళితులను చిత్రవధ చేశారని చెప్పారు. మొదటి మోసం దళితులతోనే మొదలైంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మొదటి ముఖ్యమంత్రి దళితుడైతాడు, లేకపోతే నా తల నరుక్కుంటా అన్న కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ గెలవగానే మొదటి రోజు ప్రమాణ స్వీకారం చేసిన రోజే దళితులకి మోసం చేసిండు. అవమానపరిచే విధంగా ఒక మాదిగ ఉప ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేయడం జరిగింది. తెలంగాణ కేబినెట్ లో ఒక మాదిగ గాని ఒక మాల గాని ఉండకపోవడం ఇది చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. తెలంగాణ తెచ్చిన శక్తిని రాజకీయ మార్పు తేవడానికి ఉపయోగిస్తామని తెలంగాణ ఐకాసా అధ్యకుడు కోదండరాం స్పష్టం చేశారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలో తెలంగాణ జనసమితి పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. జెండా రూపకర్తలు రాజేష్ చింతాస్వామిని సన్మానించారు. పార్టీ జెండాలోని పాలపిట రంగు విజయానికి, ఆకుపచ్చ రంగు రైతు సంక్షేమానికి, నీలిరంగు దళిత వాదానికి, పసుపు శుభానికి, ఎరుపు అమరులకు గుర్తని కోదండరాం వివరించారు. జెండాలో వలయంగా ఉన్న తెలంగాణ ప్రజలు వారి ఆకాంక్షలను నెరవేర్చే ప్రయత్నంలో సంకేతమన్నారు. కుర్చీ మీద కూసునుడు గనక మాకు మార్పుకు కీలకం అనుకుంటే గది కూడా తీసుకుంటాం సార్ అని చెప్పిన మీద వదిలిపెట్టేది ముచ్చట లేదు. తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలకు తెలంగాణలో అధికారాన్ని చెలాయిస్తున్నటువంటి పార్టీ యొక్క నిరంకుశత్వానికి, ఏక వ్యక్తి పాలనకు మధ్యన ఘర్షణ చెలరేగుతుంది. ప్రజలతో ఉండటానికి, ప్రజాస్వామిక ఆకాంక్షలను సాధించటానికి మేము బయలుదేరినాం. మేము అశక్తులం కాదు, మేము సర్వశక్తులము. తెలంగాణ తెచ్చినటువంటి శక్తిని ఇవాళ తెలంగాణలో రాజకీయ మార్పులు తేవటానికి ఉపయోగిస్తామని ప్రకటించడానికి బయలుదేరినాం. ఈ ప్రయాణంలో విజయం మాదే, విజయం మాదే, విజయం మాదే. ప్రపంచానికే ఆదర్శవంతమైన ఆరోగ్య విధానం తెచ్చేందుకు యత్నిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చడమే లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. వైద్య రంగంలో ఎన్టీఆర్ ఆరోగ్య పరీక్ష పథకాన్ని మరింత విస్తృతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ, నీతి ఆయోగ్, కేంద్ర ఆరోగ్య పరిశోధన శాఖలతో ఢిల్లీలో ఒప్పందం చేసుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు ఆరోగ్యంపై ప్రజలకు మరింత అవగాహన కల్పించనున్నట్లు వెల్లడించారు. అందరి సహకారం ఉంటే రాష్ట్రాన్ని మరింత అభివృద్ది చేస్తామన్న ఆయన, నీతి ఆయోగ్, కేంద్ర ఆరోగ్య పరిశోధన శాఖ తో 3 MOUలు చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రానికి సంబంధించి మరిన్ని నివేదికలు, సూచనలు ఇవ్వాలని కోరారు. స్ట్రాంగ్లీ బిలీవ్ హెల్త్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, సో వీ హావ్ టేకన్ ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ హెల్త్ బులెటిన్ ఐ వాంట్ రిలీజ్ ఎవ్రీ మంత్. ఐ వాంట్ టు బ్రింగ్ అవేర్నెస్ అమంగ్ పీపుల్. ఐఎమ్ వెరీ హ్యాపీ యూ అప్రిషియేటెడ్ సమ్ ఆఫ్ అవర్ ఇనిషియేటివ్స్. ఇట్ ఈస్ వేర్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వాంట్ టు గో. Existing infrastructure we want to use in a big way. We are able to establish one of the best model as on today, but at the same time there is some more inputs we have to integrate and ultimately we have to produce best model out of it. This year I am assuring you on communicable diseases, on small problems and also on nutrition problems, I am confident we are going to overcome it. ఆర్థిక అభివృద్ది మండలి బిల్లు సహా కీలకమైన 4 బిల్లులను ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఇవాళ ఆమోదం తెలిపింది. ఆర్థికాభివృద్ది మండలికి చట్టబద్దత కల్పిస్తూ రూపొందించిన బిల్లును శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించగా, ఇప్పటివరకు ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈడీబీ ఇక చట్టబద్దమైన సంస్థగా దేశ విదేశాల నుంచి పెట్టుబడులు ఆకర్షించేందుకు కృషి చేయనుంది. ఇందుకోసం దేశ విదేశాల్లో కూడా ఈడీబీ కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని శాసనసభలో ఆర్థిక మంత్రి యనమల స్పష్టం చేశారు. అనంతరం 2018 ఆంధ్రప్రదేశ్ పోలీస్ సంస్కరణ సవరణ బిల్లు, ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపన నియంత్రణ సవరణ బిల్లు, ఆంధ్రప్రదేశ్ పరస్పర సహకార సంఘాల సవరణ బిల్లులకు కూడా శాసనసభలో ఆమోదం తెలిపింది. ఆస్తి కోసం 2 సోదరులు కన్న తండ్రిని దారుణంగా హత్య చేసిన ఘటన నల్గొండ జిల్లా హాలియాలో చోటు చేసుకుంది. హాలియాకు చెందిన గోవిందరెడ్డి ఈ మధ్యాహ్నం అల్లుడితో కలిసి బ్యాంక్ నుంచి బయటకు వస్తుండగా ఆయన 2 కుమారులు ఇనుపరాడ్లతో దాడి చేశారు. ఈ దాడిలో గోవిందరెడ్డి అక్కడికక్కడే చనిపోయాడు. అల్లుడు రామ్రెడ్డి కూడా తీవ్రంగా గాయపడగా అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆస్తి తగాదాలే ఈ దాడికి కారణమని భావిస్తుండగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తండ్రి బావపై దాడి తర్వాత పారిపోయిన
ఇద్దరు సోదరుల కోసం గాలింపు చేపట్టారు. కడపలో పిచ్చి కుక్క స్వైర వ్యవహారం చేసింది. ఎర్రముక్కపల్లి ద్వారకానగర్ ప్రాంతాల్లో 9 మందిని కరిచింది. ఈ మధ్యాహ్నం కాలనీలోకి ప్రవేశించిన కుక్క ఎదురుగా వచ్చిన వారందరినీ కింద పడేసి కరిచిందని స్థానికులు చెప్పారు. చాలా మందికి కాళ్లు, చేతులు, తల, ముఖంపై గాయాలు కాగా ఇందులో కొంతమంది చిన్నారులు ఉన్నారు. అందరికీ స్థానిక హిమాలయ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అమెరికా కాలిఫోర్నియాలోని యూట్యూబ్ ప్రధాన కార్యాలయం వద్ద కాల్పులకు తెగబడిన మహిళ వ్యక్తిగత కారణాలతోనే ఈ ఘాతకానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. ఆమెను నసీం ఆగ్దాంగా గుర్తించారు. తన వీడియోలను ఫిల్టర్ చేసి వీక్షకులు పెరగకుండా చేస్తున్నారనే కారణంపై కాల్పులకు తెగబడిన ఆమె తరువాత తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె జరిపిన కాల్పుల్లో 3 గాయపడగా 1 పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వివరించారు. పోటాపోటీగా దిగుమతి సుంకాల విధింపుతో అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్దం తారాస్థాయికి చేరింది. చైనా నుంచి వచ్చే 1300 ఉత్పత్తులపై అదనపు దిగుమతి సుంకం విధించనున్నట్లు అగ్రరాజ్యం తొలుత వెల్లడించగా కాసేపటికే 106 అమెరికన్ ఉత్పత్తులపై సుంకం వేస్తున్నట్లు బీజింగ్ ప్రకటించింది. మార్చి 23న చైనా నుంచి అమెరికాకు వచ్చే ఉక్కు, అల్యూమినియం 6,000 కోట్ల డాలర్ల విలువైన దిగుమతి సుంకం విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించగా అమెరికా నుంచి వచ్చే 128 ఉత్పత్తులపై మొత్తం 300 కోట్ల డాలర్ల మేర దిగుమతి సుంకం విధిస్తున్నట్లు చైనా ప్రభుత్వం వెల్లడించింది. ఇందుకు ప్రతిచర్యగా చైనా నుంచి వచ్చే రోదసి పరిశోధన, కమ్యూనికేషన్ సాంకేతికత, రోబోటిక్స్ యంత్రాలు సహా 1300 ఉత్పత్తులపై 5,000 కోట్ల డాలర్ల దిగుమతి సుంకం వేసేందుకు అమెరికా సిద్దమైంది. వెంటనే స్పందించిన చైనా అమెరికా నుంచి వచ్చే విమానాలు, కార్లు సహా 106 ఉత్పత్తులపై 5,000 కోట్ల డాలర్ల విలువైన దిగుమతి సుంకం విధిస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్దం ముదరడంతో అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లోకి మళ్లగా దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా నష్టాల్లో ముగిశాయి. క్రితం 2 సెషన్లలో 401 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ 352 పాయింట్లు క్షీణించింది. ఈ ఉదయం 33,437 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ మొదట్లో లభించిన కొనుగోళ్ల మద్దతుతో 33,506 పాయింట్ల వద్ద గరిష్ట స్థాయిని నమోదు చేసింది. అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్దం తీవ్రమైందన్న సమాచారంతో 32,973 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 33,019 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 117 పాయింట్ల నష్టంతో 10,128 వద్ద ముగిసింది. 21వ కామన్వెల్త్ క్రీడలు అంగరంగ వైభవంగా ఆరంభమయ్యాయి. ఆస్టేలియా నగరం గోల్డ్ కోస్ట్లో జరిగిన ప్రారంభ వేడుకలు అందరినీ కట్టిపడేశాయి. ఆస్టేలియా సాంప్రదాయ నృత్యాలు, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను అలరించాయి. 18 క్రీడాంశాల్లో 71 దేశాలకు చెందిన 6,600 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటున్న ఈ పోటీల్లో భారత్ నుంచి 218 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారు. స్టార్ షట్లర్ పీవీ సింధు 3వ నెల పతాకాన్ని చేబూని ప్రారంభోత్సవ కార్యక్రమంలో భారత బృందానికి నాయకత్వం వహించింది. కామన్వెల్త్ క్రీడల్లో పోటీలు రేపటి నుంచి జరగనున్నాయి. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.